Your attention, please. Your attention, please. Munna Mantri Mallareddy Dunga Mallareddy oka bandaram bayatapaddadani cheppani prajalu ekkada tirugubatu chestarani covid ki uchita vaidyam ani cheppi major prajalanu e vidhanga mosam chestundo ee helpline number e vidhanga pani chestundo call recordings vinipivadam jarugutundi dani tarvata meere aalochinchandi vastavaniki ee oka helpline number anedi issue divert cheyaniko prajalni mosam cheyaniko vastavaniki pani chestunda ledo meere aalochinchukoniki ee video anedi teeyadam jarigindi. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మల్లారెడ్డి హెల్ప్లైన్ సార్? అవును సార్, చెప్పండి సార్. అది ఏం లేదు సార్, అది మా ఫాదర్ మేడ్చల్ ఓటర్, అది కొంచెం ఫ్రీ ట్రీట్మెంట్ ఉందని చెప్పి యాడ్ చూసాము. అనంతరం అనంతరం. ఎక్కడ సార్ అన్నది? ఇది మేడ్చల్ కాన్షియన్స్. అవునా, 42? అవునా, 43 ఉంటుంది అండి. 43. సరే సరే, మన పల్స్ ఎంత వస్తుంది అన్న? 91-92 వస్తుంది సార్. కొంచెం బాగా ఆయాసం ఎక్కువైతుంది. అవునా అన్న, ఒక పని చేయండి, మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చి ఫోన్ చేయండి అన్న. ఓకేనా? మళ్ళీ అసలు బెడ్ ఉందా సార్? బెడ్ ఉంటుంది. ఉంది. అయితే అన్న చెప్పేదేనండి, చెప్పండి 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 సార్. వచ్చిన తర్వాత డాక్టర్ చెక్ చేసి సార్ పల్స్. హలో, 90. హలో సార్, సార్ చెప్పండి సార్. అదే అంటారా, వచ్చిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ చూస్తాడు సార్. చూసి పల్స్ తక్కువ ఉంది అనుకున్నా ఇక్కడ తీసుకెళ్లిపోవాలి అంటే తీసుకెళ్లిపోండి సార్. సార్ అది ఇంట్లోనే ఉన్నారు, పల్స్. అదే అదే అంటున్నాను, అడ్మిట్ చేద్దామంటే అడ్మిట్ చేయొచ్చు సార్. సార్ ఓకేనా? ఇది ఫ్రీ ట్రీట్మెంట్ కదా సార్? ఫ్రీ అంటే అవసరమైతే అన్న మందులకు వాటి కట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? అంటే కంప్లీట్ ఫ్రీ కదా సార్? నేను అదే అంటున్నా సార్. సార్ సాచురేషన్ 95 పైన వస్తే ఫ్రీ ఉంటది. సార్ సార్ 91-90 వస్తుంది సార్. అదే అది అట్లా ఉన్నా గానీ సరే అన్న, మీరైతే తీసుకుని రండి, డాక్టర్ చూసిన తర్వాత మాట్లాడదాం. ఓకేనా? ఓకే 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 సార్. పేరేం పేరన్నా? నాన్నది నరసింహ. నరసింహారెడ్డి. నరసింహారెడ్డి. అవును, తీసుకుందా అన్న. ఆధార్ కార్డు తీసుకుందా? ఒక గ్యారంటీ కదా. ఆధార్ కార్డు ఓటర్ ఐడి రెండు తీసుకుందా. హలో చెప్పండి. ఇది మల్లారెడ్డి హాస్పిటల్ అండి? అవునండి. ఇదేం లేదండి, మా ఫాదర్ కి కొంచెం పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. అది మీద ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పారు కదా, తీసుకురావచ్చా అండి? మీ ఫాదర్ ఏజ్ ఎంత సార్? 58 అండి. ఎక్కడ ఉంటారు సార్ మీరు? దమ్మాయి కూడా అండి. మన మెడ్చల్ కాన్స్టిట్యూ కదా సార్ అది? అవును, మెడ్చల్ కాన్స్టిట్యూ వస్తుంది అండి. సాచురేషన్ ఎంత వస్తుంది సార్ అది? అంటే ఆక్సిమీటర్ అవైలబుల్ లేదండి, ఇప్పుడే అంటే పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది మార్నింగ్. కొంచెం ఏదో దమ్ వస్తుంది అని అంటారు. ఓకే, మీ గుడ్ నేమ్? నా గుడ్ నేమ్ ప్రవీణ్ అండి. ఇప్పుడు అడ్మిషన్ అది కుదరదు సార్, ఎందుకంటే ఓన్లీ అది 10-6. ఓకే, రేపు మార్నింగ్ వస్తే 9:00 కాల్ చేసి మల్లారెడ్డి హాస్పిటల్కి రండి సార్. ఓకేనా? రేపు మార్నింగ్ అండి. ఎస్ సార్. సార్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ అది ఎక్కువ ఏం లేదు కదా? అంటే సాచురేషన్ ఇప్పుడు అంటే ఒకసారి చెక్ చేయమంటే చెక్ చేస్తానండి. ఇంకా సాచురేషన్ నార్మల్ చెక్ చేసి నాకు ఫోన్ చేయండి సార్. ఇంకోటి మెచ్యూర్ కాన్స్టిట్యూన్సీ మల్లారెడ్డి సార్ చెప్పారు అది ఫ్రీ అని. ఓకే, అంటే ఓకే. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే సార్, అది సాచురేషన్ సాచురేషన్ మ్యాండేటరీ సార్. ఎంత ఉంది? హెచ్ఆర్సీటీ చేయించారా సార్? హెచ్ఆర్సీటీ చేయించామండి. కొరాక్ 4 వచ్చిందండి. 4? అది లెవెల్ ఎంత ఉంది సార్? అది గ్రేడ్ అండి. ఒక నిమిషం సార్, ప్లీజ్ ఒక నిమిషం. హలో హలో హలో, ఈజీ నెంబర్ ఆఫ్ మల్లారెడ్డి హాస్పిటల్ చెప్పండి. ఐఎమ్ యాక్చువల్లీ అభిలాష్. హుమా స్పీకింగ్ టు మై నేమ్ ఇస్ ప్రశాంత్ చెప్పండి. యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్ బ్రదర్. ఓకే, ఐఎమ్ యాక్చువల్లీ రైట్ నౌ ఆన్ ఆక్సిజన్. ఓకే, my doctors advised me to take remdesivir injection. No. Oh yeah, okay. So I mean my brother told me that Mallareddy hospital is providing. Yes, sir. Presently we don't have any remdesivir injections. Okay. When can you, I mean? No sir. When presently can you? No, presently it is not available. We are not expecting that injections. Okay. మీరు ఇప్పుడు వీడియో కాల్ రికార్డింగ్స్ విన్నారు.
ఆ రికార్డింగ్స్ లో హెల్ప్ లైన్ నెంబర్ ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి మీ సాచ్యురేషన్ లెవెల్ ఎంత అని అడుగుతుండు. మొదటిది. రెండోది ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు తీసుకురమ్మంటుండు. మూడోది 91-92 సాచ్యురేషన్ ఉంటే రండి డాక్టర్ చెక్ చేసినాక అడ్మిట్ చేసుకుంటామో చేసుకోమో అని అంటారు. అంటే అక్కడ దాకా వచ్చినాక పేషెంట్ కండిషన్ సీరియస్ ఉంటే అడ్మిట్ చేసుకోనంటే మరి ఆ ప్రజలు ఎక్కడ పోవాలి? 94-95 ఉంటే రండి అడ్మిట్ చేసుకుంటాం అంటారు. 94-95 అనేది నార్మల్ సాచ్యురేషన్, అక్కడ ఉన్నా కానీ ప్రాబ్లం ఏం లేదు, ఇంట్లోనే ఉండండి, హోమ్ ఐసోలేషన్ ఉండండి, మెడికేషన్ తీసుకోండి అని చెప్పి ప్రభుత్వాలే చెప్తున్నాయి. మరి ఇక్కడ కరోనాకు ఉచిత వైద్యం ఎక్కడ అందిస్తున్నా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే కొంతమంది ప్రజలు వాస్తవానికి ఫ్రీ ట్రీట్మెంట్ అనుకుని అక్కడ దాకా వచ్చినాక తీరాను చేర్చుకోకపోతే ఆ ప్రజల ప్రాణాలు పోతాయి. దొంగ మల్లారెడ్డి, కబ్జాకోరు మల్లారెడ్డి, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఆపు. ఇప్పటికన్నా నువ్వు ఏదైతే ఫ్రీ ట్రీట్మెంట్ అని వాగ్దానం చేసినావో ఎటువంటి పేషెంట్ ఎటువంటి కండిషన్ ఉన్నా కానీ ఎంత సీరియస్ ఉన్నా కానీ ఫ్రీ ట్రీట్మెంట్ చేయాల్సిందే. చెయ్యని పక్షాన నువ్వు రిలీజ్ చేసిన స్టేట్మెంట్ కి తప్పనిసరిగా దానికి నువ్వు బాధ్యత వహిస్తావు. ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ప్రజల పక్షాన మేముండి తప్పనిసరిగా నువ్వు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా పోరాటం కూడా స్టార్ట్ చేస్తావు.